హలో హలో నమస్తే అండి. హలో కాసయ్య గారు. కాసయ్య గారు చెప్పండి. మేడం నా పేరు కాసయ్య యాదవ్. చెప్పండి కాసయ్య గారు. హలో మేడం మేడం హలో కాసయ్య గారు చెప్పండి. ప్రస్తుతానికి చంద్రబాబు నాయుడు ఏజ్ ఫ్యాక్టర్ చూస్తే కొంచెం ఎక్కువ యాక్టివ్ గా ఉండలేకపోతున్నారండి. ఓకే నందమూరి జూనియర్ ఎన్టీఆర్ గారిని ప్రోత్సహిస్తే బాగుంటుందని తెలుగుదేశం పార్టీకి. ఓకే కాసయ్య గారు థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ కాల్. నెక్స్ట్ కాల్. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మాట్లాడుతున్నానండి. చెప్పండి. జూనియర్ ఎన్టీఆర్ వస్తే బాగుంటది అంటున్నారు కదా. హలో చెప్పండి. ఏమండి ఉప్పుల్లో జూనియర్ ఎన్టీఆర్ ఎవరు వచ్చినా గానండి ఆయన రాకపోతే మంచిదండి. ఎందుకండి? ఎందుకంటే అండి జగన్ పరిపాలన బాగుంది కదండి. ఆయన పరిపాలనలో ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ రాకపోతే మంచిదండి. ఇక్కడ జగన్ పరిపాలన బాగుందా బాలేదని కాదండి, తెలుగునాడి నాడి గురించి ఏర్పడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అలాంటి పార్టీకి నాయకత్వ లోపం అనేది ఇప్పుడు కనిపిస్తుంది. సో ఎవరు వస్తే బాగుంటుంది తెలుగుదేశం పార్టీకి నాయకత్వంగా ఎవరుంటే బాగుంటుంది అనేది ఇప్పుడు డ్రైవ్ అండి. ఓకే థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. కృష్ణ గారు ఉన్నారు. నమస్తే కృష్ణ గారు చెప్పండి. నమస్తే మేడం. చెప్పండి కృష్ణ గారు. హలో హలో కృష్ణ గారు చెప్పండి. నమస్తే మేడం. నమస్తే అండి చెప్పండి. విజయవాడ నుంచి చెప్పండి. కృష్ణ గారు చెప్పండి, మీ అభిప్రాయం చెప్పండి. మీరు టీవీ వాల్యూమ్ కంప్లీట్ గా వాల్యూమ్ మ్యూట్ చేసి మాట్లాడండి. మేడం చెప్పండి. మా అభిప్రాయం అయితే చంద్రబాబు నాయుడు గారే ఉండాలండి. చంద్రబాబు నాయుడు గారే ఉండాలి. ఓకే అండి థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. నెక్స్ట్ కాల్. మరో కాలర్ ఉన్నారు. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో. ఇక తన తాజా బర్త్డే సందర్భంగా బాలయ్య నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు బాలయ్య వదిలిన ఆ వాగ్బాణాలు అందరినీ ఆలోచింపజేస్తున్నాయి. జూనియర్ వస్తాడా రాడా అన్న దానిపై తనకు ఆందోళన లేదని బాలయ్య స్పష్టం చేశారు. ఒకవేళ జూనియర్ వస్తే పార్టీకి ముందు ప్లస్ అయి తర్వాత మైనస్ అవుతుందన్నారు బాలకృష్ణ. కేవలం ఎన్టీ రామారావు డైలాగ్స్ కొడితే సరిపోదని హితవు పలికారు. సినిమాలో ఉన్నామని మాట్లాడితే సరిపోదని తెలిపారు. తన గురించి అందరికీ తెలుసునని చెప్పుకున్నారు బాలకృష్ణ. తెలుగుదేశం పుట్టిందే ఓ ఆవేశంలో నుంచి అని వివరించారు. డిప్లొమాటిక్లో నుంచి తెలుగుదేశం పార్టీ పుట్టలేదని స్పష్టం చేశారు. టీడీపీ కార్యకర్తలంతా పారదర్శకంగా ఉన్నారని చెప్పారు. అలాంటి వాళ్లకే అంటే పారదర్శకంగా ఉన్న వాళ్లకే తెలుగుదేశం పార్టీలో స్థానం ఉంటుందన్నారు. యూత్ను నిర్లక్ష్యం చేస్తున్నామన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఇక యువతపై దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరాన్ని ఆయన వివరించారు. యూత్ బాధ్యత తాను తీసుకుంటానని ఇటీవలి మహానాడులో చెప్పినట్లు బాలకృష్ణ చెప్పడం ప్రాధాన్యత సంతరించుకుంది. జూనియర్ ఎన్టీఆర్ టీడీపీకి అవసరం లేదని, జూనియర్ వచ్చినా ముద్దుల అల్లుడు లోకేష్ కింద ఉండాల్సిందేనని అభిప్రాయం ఉందన్నారు. ఈ లెక్కన రాబోయే కొన్ని రోజుల్లో తెలుగుదేశం పార్టీలో అనేక మార్పులు ఉంటాయన్న ఊహాగానాలు వస్తున్నాయి.
మరో కాలర్ ఉన్నారు. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో హలో నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నరేష్ గారు చెప్పండి. చెప్పండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మంచి లీడర్ అండి. ఓకే. హలో, చంద్రబాబు నాయుడు గారు మంచి లీడర్ అండి. ఆయన చుట్టూరు ఉన్న వాళ్ళు కొంతమందిని ఆయన నమ్ముకోవటం వల్ల క్యాడర్ ను మర్చిపోవాలని ఫెయిల్ అయ్యారు. కానీ ఫ్యూచర్ లో చంద్రబాబు నాయుడు గారికి ఏది అయిపోయింది కాబట్టి ఫెయిల్ అయిపోవచ్చు. కానీ కొత్త రక్తం కొత్తది కావాలి. బాలయ్య గారితో కాదు, జూనియర్ ఎన్టీఆర్ వస్తే ఆయన తీసుకోకుండా ఆయన పార్టీ పెట్టి కూడా మళ్ళీ ఫామ్ చేసే శక్తి ఆయనకు ఉంది. ఆ టాలెంట్ ఉంది, ఆ కేసు లో కళ ఉంది ఆయనకు. ఓకే నరేష్ గారు, థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఎవరైనా కాలర్స్ ఫోన్ చేస్తే కొంచెం మీరు టీవీ వాల్యూమ్ని మ్యూట్ చేసి ఎటువంటి డిస్టర్బెన్స్ లేని ప్లేస్కి వచ్చి మాట్లాడే ప్రయత్నం చేయండి. మీలాగే చాలామంది కాల్స్ ట్రై చేస్తూ ఉంటారు, వాళ్ళకి కలవకుండా మీకు కలుస్తుంది. సో అలాంటి టైంలో మీ అభిప్రాయాన్ని చాలా సైలెంట్గా వ్యక్తపరిచే ఇదైతే తీసుకోండి, లేకపోతే మీ అభిప్రాయాన్ని కూడా మేము వినలేని పరిస్థితుల్లో ఉన్నాం. సో కాలర్స్ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఒక్కసారి మీరు కాల్ చేసేటప్పుడు టీవీ వాల్యూమ్ని కంప్లీట్గా మ్యూట్ చేసి మాతో మాట్లాడే ప్రయత్నం చేయండి. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? యాదగిరి గారు నమస్తే అండి, చెప్పండి. హలో యాదగిరి గారు నమస్తే అండి, చెప్పండి. అండి జూనియర్ ఎన్టీఆర్ అయితేనే సెట్ అవుతుందండి ఇప్పుడు టీడీపీ తెలుగుదేశం పార్టీకి. ఓకే థ్యాంక్స్ యాదగిరి గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. నెక్స్ట్ కాల్. హలో నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేడం నా పేరు రాజు, మేడం కర్నూలు నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి. నా పేరు రాజు, రాజు గ్రామం. రాజు గారు చెప్పండి. మేడం నాకైతే జూనియర్ ఇంటర్ వస్తే కొంచెం యూత్ కానీ కొంచెం ఆదర్శం తీసుకుంటాను. జూనియర్ ఇంటర్ వస్తే మేడం. ఓకే రాజు గారు, థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. నెక్స్ట్ కో. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేడం కర్నూలు డిస్ట్రిక్ట్ మధ్యగిరి మండలం మేడం. మీ పేరు? నా పేరు పాలరాజు మేడం. చెప్పండి, మీ అభిప్రాయం చెప్పండి. మేడం యాక్చువల్ గా జూనియర్ ఎన్టీఆర్ వస్తే టీడీపీ పార్టీ పుంజుకుంటుంది మేడం. యాక్చువల్ గా జగన్ డీ కొట్టే బాలకృష్ణకి అయితే ఏమి ఎవరికైతే లేదు మేడం ప్రజెంట్. ఓకే, జగన్ తొక్కాలంటే ఒకటే ఒకటే మార్గం, టీడీపీకి జూనియర్ ఎన్టీఆర్ రావాల, టీడీపీ ప్రభుత్వం మరి గవర్నమెంట్ దగ్గర వస్తుంది లోకేష్ కి వాళ్ళకి వీరికంతా. ఓకే అండి, థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. హలో 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 నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మురళి నా పేరు. మురళి గారు చెప్పండి. మురళి పేరు. యా మురళి గారు చెప్పండి. జూనియర్ ఎన్టీఆర్ వస్తే బాగుంటుంది పార్టీకి. జూనియర్ ఎన్టీఆర్ వస్తే బాగుంటుంది పార్టీకి. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. నెక్స్ట్ కాల్. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? శ్రీనివాస్ మేడం, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నా. శ్రీనివాస్ గారు చెప్పండి. మేడం గారు, ఇప్పుడు టీడీపీకి నిజమైన వారసులు ఎవరు అని మీరు అడుగుతున్నారు. అవును, ఇన్నాళ్ళు పార్టీని కష్టకాలంలో నడిపి ముందుకు తీసుకుని చంద్రబాబు గారే అవుతారు కదండి. చంద్రబాబు నాయుడు గారు తర్వాత ఎవరు అనేది ప్రశ్న అండి. చంద్రబాబు ఇప్పటికే నాయకత్వ లోపం కనిపిస్తుంది టీడీపీ పార్టీలో. టీడీపీకి ఫస్ట్ నుంచి కూడా అడ్డుపోతూ ఉంటానే ఉన్నాయి. ఒకసారి ప్రతిపక్షం ఉన్నప్పుడు అధికారంలో తీసుకొస్తానే ఉన్నారు కదండి. అవునండి, ఖచ్చితంగా జరుగుతుంది. ఇప్పుడు ప్రశ్న నాయకత్వ లోపం గురించి అండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉంటారా, చంద్రబాబు నాయుడు గారు ఉండాలా అనేది కాదండి. చంద్రబాబు నాయుడు గారు తర్వాత ఎవరుంటే బాగుంటుంది? అంత స్టామిన బాలకృష్ణ గారికి ఉంటదండి, ఆయనే అవుతారు. చిన్న పిల్లలని పార్టీ ఎలా అవుతుంది మేడం, ఆలోచించండి మీరు కూడా. ఓకే శ్రీనివాస్ గారు, థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్.